పుల్తెల్న మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత 5 ఏళ్లలో అన్నిటిలోనూ వైసీపీ ప్రభుత్వం స్కామ్లకు తెరలేపింది. ప్రతి స్కీమ్ లో స్కామ్ జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో గత ప్రభుత్వ అక్రమాలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. చివరికి పేదలకు ఇచ్చే రేషన్ లోను దోచుకున్నారు. కందిపప్పు పంచదార సరఫరాలో భారీ దోపిడీ జరిగిందని తేలింది. మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీల్లో బందారం బయటపడింది. ప్రతి ప్యాకెట్ 50 నుంచి 80 గ్రాములు తక్కువ బరువే ఉన్నట్లు గుర్తించారు. దీనిపై విచారణకు ఆదేశించిన మంత్రి నాదెండ్ల మనోహర్ వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. ఇప్పటి వరకు సప్లై చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ఇది భారీ కుంభకోణమని, పౌర సరఫరాల శాఖను ప్రక్షాళన చేస్తామని ఆయన చెప్పారు. సరఫరాల శాఖ సంబంధించిన స్టాక్ పాయింట్ ఉంటుందో దాన్ని పరిశీలించినప్పుడు కందిపప్పు పంచదార మరియు పామ్ ఆయిల్ ప్యాకెట్లో చాలా స్పష్టంగా 50 నుంచి 80 గ్రాములు తూకంలో తేడా స్పష్టంగా కనపడింది. సో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 253 మండల లెవెల్ స్టాక్ పాయింట్లని తనిఖీ చేసి సమగ్రమైన రిపోర్టు ప్రజెంట్ చేయమని ఆ రోజు నేను అధికార యంత్రాంగాన్ని కోరాను. దానికి అనుగుణంగా ఇప్పటి వరకు 62 ఎంఎల్ఎస్ పాయింట్స్ పరిశీలించారు. స్టాక్ పాయింట్స్లో వెళ్ళి శాంపిల్స్ తీసుకుని చెక్ చేశారు. అందులో సుమారు 24 కేసెస్ డిటెక్ట్ అయినాయి. సో ఈ 24 కేసెస్ కూడా కేసు బుక్ చేస్తున్నారు. చాలా సీరియస్గా చట్ట ప్రకారంగా ఎవరైతే సప్లై చైన్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి పైన కూడా చాలా బలమైన చట్టాన్ని తీసుకొచ్చి దానికి అనుగుణంగా కేసెస్ రెడీ చేయమని చెప్పారు. ఎల్లుండి కల్లా ఈ 253 స్టాక్ పాయింట్లో కూడా పూర్తి స్థాయిలో లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్, అదేవిధంగా స్థానికంగా ఉన్న జాయింట్ కలెక్టర్లు, తహసీల్దారు వాళ్ళు కూడా వెరిఫికేషన్ చేసి ఒక సమగ్రమైన విచారణ అందించిన తర్వాత తప్పకుండా వీళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా స్పందిస్తాం. ఈ పెద్దగా ఇదేమీ రాకెట్ సైన్స్ కాదు. తూకం ఒక్కటే కాదు, ధరల్లోనూ వ్యత్యాసం ఉంటుంది. నూనె కందిపప్పు సరఫరాలోనే 200 కోట్లకు పైగా దోపిడీ జరిగిందని చెప్తున్నారు. డీలర్లకు సరఫరా చేసే బియ్యం బస్తాల్లోనూ తూకం తేడా భారీగా ఉంటుందని గుర్తించారు. ఆయన బెదిరింపులు వేధింపులతో డీలర్ల నోరు మెదపడం లేదు. ఇక 5 ఏళ్లలో పౌర సరఫరాల శాఖలో 100 కోట్ల కుంభకోణాలు జరిగాయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.